హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంట్లోనే మయోనైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. సో అది కూడా ఎగ్లెస్ మయోనైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మయోనైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏమేం పదార్థాలు తీసుకోవాలి అనేది చూసేద్దాము. 1 కప్ ఆయిల్ తీసుకోవాలి, అది ఏ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు. 1 కప్ ఫుల్ క్రీముడ్ మిల్క్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. 1 పించ్ సాల్ట్, 1 పించ్ పెప్పర్ పౌడర్ తీసుకోవాలి. ఇలాంటి బ్లెండర్స్ కానీ విస్కర్స్ కానీ లేకుండా మిక్సర్లో 1 మినిట్లో మయోనైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, సో నేను 1 కప్ మిల్క్ తీసుకున్నాను కదా, ఇది ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మిక్సర్లో వేయాలి. ఆయిల్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి లెమన్ని 15 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేయాలి. లెమన్ మిల్క్ని 15 మినిట్స్, ఆయిల్ని 1 అవర్ పాటు ఫ్రీజ్ చేసి మిక్స్ చేయాలి. సో తర్వాత వచ్చేసి 1 పించ్ సాల్ట్ని వేసుకోవాలి, 1 పించ్ పెప్పర్ని వేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ అంతటిని మనము ఒక 1 మినిట్ పాటు హై స్పీడ్లో పెట్టి మిక్స్ చేయాలి. ఫైనల్లీ మయోనైస్ రెడీ అయిపోయింది, ఎగ్లెస్ మయోనైస్. సో సర్వ్ చేసేసుకోవడమే. ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండేటువంటి మయోనైస్ రెడీ అయిపోయింది. సో చికెన్ వింగ్స్తో కానీ, చపాతీస్తో కానీ, బ్రెడ్స్తో కానీ అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి, మీకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకా మీరు నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జ్యోత్స్న మై తెలుగు ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బై బై.